ప్రశాంతమైన వాతావరణంలో క్రికెట్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించుకోవాలని సోమశిల ప్రాజెక్టు పోలీస్ స్టేషన్ ఎస్ఐ బోజనాయక్ పేర్కొన్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని అనంతసాగర్ మండలం సోమశిల గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ క్రీడా మైదానంలో వాలీబాల్ టోర్నమెంట్ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ వాలీబాల్ టోర్నమెంట్ ను సోమశిల ఎస్ఐ బోజనాయక్, ఉప సర్పంచ్ ఎస్కే మహబూబ్ బాషాలు ప్రారంభించారు. తొలుత కీర్తిశేషులు రబ్బాని బాషకు 2 నిమిషాలు మౌనం వహించారు. ఎస్ఐ యువకులనుద్దేశించి మాట్లాడుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నెల 22వ తేదీ జరిగే కానిస్టేబుల్ పరీక్షల గురించి తగిన సూచనలు తెలియజేశారు. ప్రస్తుతం పరీక్షల్లో పోటీతత్వం ఎక్కువగా ఉందని, అందరూ కష్టపడి చదవాలని ఆయన అన్నారు. అనంతరం ఎస్ఐ ఉప సర్పంచ్ ను ఆర్గనైజర్స్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పిండిక సీను, మత్స్య సంఘం నాయకులు వెంకటరమణ, ఆర్గనైజర్స్ నాగశేషు, నారాయణ, కృష్ణ, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. తనే ఆ భారాన్ని, ఆ ఖర్చుని, ఆ మొత్తాన్ని మొత్తం తన బాధ్యత మొత్తం తీసుకొని ఈరోజు ఈ టోర్నమెంట్ నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ తనకి ప్రత్యేక కృతజ్ఞతలు. బయట ఇట్లా వేరే వేరే విషయాలు కూడా ఊర్లో ఉన్న పెద్దలు ఇట్లా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. వీళ్ళు ఏ ఉద్దేశంతో అయితే ఈ టోర్నమెంట్కి, లేకపోతే ఏ ఆదర్శంతో అయితే వాళ్ళు ఈ టోర్నమెంట్ కానీ ఇంకేదైనా సరే నిర్వహించడానికి ముందుకొచ్చారో, సో దాని యొక్క గొప్పతనము, ప్రత్యేకతని మనం తెలుసుకోవాలి. దానికి తగ్గట్టుగానే మనం ఉండాలి. నేను చెప్తున్నా అంటే ఎటువంటి న్యూసెన్స్ లేకుండా ప్రశాంత వాతావరణంలో జరగాలి. అందువల్ల పెంచుకోవాలి. అంతగా అది పెద్దదైతే మా దృష్టి తేవాలి. సో వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ యొక్క ఆదర్శాన్ని మీరు గుర్తించాలి. దాన్ని కూడా మీరు బాధ్యతగా తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎస్ఐ ఉండి మీరు రేపు అటెంప్ట్ చేస్తున్నారంటే ఇప్పుడు 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, మల్టిపుల్ చాయిసే కదా రేపు మీరు చేసేది. 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, 4 ఆప్షన్స్లో క్వశ్చన్ చదివిన తర్వాత క్వశ్చన్కి రిలేటెడ్ కానీ 2 ఆప్షన్లు, రిలేటెడ్ కానీ ఆప్షన్ని 2 డిలీట్ చేసేయండి. అర్థమవుతుందా? ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్కి సంబంధం లేని మినిమం 2 ఆప్షన్ డిలీట్ చేసేస్తే 50% మీకు తెలిసిన బిట్స్ మీరు పెట్టేస్తారు. పెట్టరా? తెలిసిన బిట్ పెడతారు కదా. తెలియని దానికి మీరు ఆ క్వశ్చన్ చదివిన తర్వాత మీ సబ్జెక్ట్లో ఎక్కడో ఒక చోట స్ట్రైక్ అవుతుంది. దాంట్లో మీకు రిలవెంట్ కానీ 2 ఆప్షన్ డిలీట్ చేసేయాలి, టిక్ కొట్టేసేయాలి. మిగతా దాంట్లో 2 ఏదో ఒకటి పిక్ చేసుకుంటే పడితే 100% కరెక్ట్, లేదంటే 50% ఛాన్స్. అర్థమవుతుందా? నేను చెప్పి నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.